వెల్కమ్ టు లెర్న్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఫస్ట్ టైం చూస్తున్న వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఓకే మనం ప్రీవియస్గా కరెంట్ అఫైర్స్ పార్ట్ త్రీ వీడియోస్ వరకు డిస్కస్ చేసాం దాని కంటిన్యూషన్గా ఈ వీడియోలో పార్ట్ ఫోర్ డిస్కస్ చేద్దాం ఓకే లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే దేశంలో మొట్టమొదటి డ్రైవ్ ఇన్ వ్యాక్సిన్ సెంటర్ను ఎక్కడ ప్రారంభించారు డ్రైవ్ ఇన్ వ్యాక్సినేషన్ అనే సెంటర్ను దేశంలో ముంబైలో స్థాపించారు మొట్టమొదటిసారిగా నెక్స్ట్ ప్రతి సంవత్సరం ఆయుష్మాన్ భారత్ దివాస్ను భారతదేశంలో ఏ రోజున జరుపుకుంటారు అంటే ఆయుష్మాన్ దివాస్ను ఏ రోజున జరుపుకుంటారు భారతదేశంలో అంటే జనవరి సారీ ఏప్రిల్ ముప్పై ఏప్రిల్ ముప్పై రోజు మనకి ఆయుష్మాన్ భారత్ దివాస్ను జరుపుకుంటారు నెక్స్ట్ సీనియర్ సిటిజన్లకు సహాయం చేయడానికి ఏ రాష్ట్ర పోలీసులు కోవి వ్యాన్ అనే వాహన హెల్ప్ లైన్ ప్రారంభించారు సీనియర్ సిటిజన్లకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ మనకి న్యూఢిల్లీ పోలీసులు అయితే కోవి వ్యాన్ అనే వాహన లైన్ని ప్రారంభించారు నెక్స్ట్ యునెస్కో చరిత్రలో యునెస్కో ఇటీవల ఏ ప్రపంచ వారసత్వ ప్రదేశంలో మహారాజా ఛత్రసాల్ కన్వెన్షన్ సెంటర్ను ప్రారంభించింది యునెస్కో ఇటీవల ఖజురహాలో ఖజురహాలో ప్రపంచ వారసత్వ ప్రదేశమైనటువంటి ఖజురహాలో మహారాజా ఛత్రసాల్ కన్వెన్షన్ సెంటర్ను ప్రారంభించింది నెక్స్ట్ ఇండో యుఎస్ జాయింట్ స్పెషల్ ఫోర్స్ ఎక్సైజ్ ఎక్సైజ్ లెవెన్త్ ఎడిషన్ వజ్ర ప్రహార్ రెండు వేల ఇరవై ఒకటిని బక్లోహ్లో నిర్వహించారు అయితే ఈ బక్లోహ్ అనేది ఏ రాష్ట్రంలో కలదు అని అడగచ్చు ఏం జరిగింది ఇక్కడ ఇండో యూఎస్ జాయింట్ స్పెషల్ ఫోర్స్ ఎక్సైజ్ లెవెన్త్ ఎడిషన్ దాని పేరు వచ్చేసి వజ్ర ప్రహార్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఎక్కడ జరిగిందనంటే అంటే బక్లోహ్లో జరిగింది అది హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది నెక్స్ట్ భారత సుప్రీంకోర్టు ఇటీవల ప్రారంభించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ పోర్టల్ పేరు ఏమిటి అంటే సుపేస్ సుపేస్ అనేది ఎస్యుపిఎస్ఈఈ అనేది ఇది ఒక పోర్టల్ పేరు అనమాట ఇది సుప్రీంకోర్టు ఇటీవల ప్రారంభించింది నెక్స్ట్ నివాసితులు అందరికీ ఆరోగ్య బీమాను అందించిన మొట్టమొదటి రాష్ట్రంగా ఏది నిలిచింది అని అంటే రాజస్థాన్ నివాసితులందరికీ ఆరోగ్య బీమాను అందించింది ఈ రాష్ట్రం రాజస్థాన్ నెక్స్ట్ ఏ రైల్వే జోన్ ఇటీవల వంద శాతం పూర్తిగా విద్యుదీకరణ చేయబడింది అని అంటే పశ్చిమ మధ్య రైల్వే పశ్చిమ మధ్య రైల్వే ఎక్కడ ఉంటుంది మధ్యప్రదేశ్ జబల్పూర్లో ఉంటుంది పశ్చిమ మధ్య రైల్వే జోన్ నెక్స్ట్ ఇదేమైంది ఇప్పటి వరకు ఇటీవల వంద శాతం పూర్తిగా విద్యుదీకరణ చేయబడింది నెక్స్ట్ భారతదేశం యొక్క మొట్టమొదటి మున్సిపల్ గ్రీన్ బ్రాండ్లను ఏ మున్సిపల్ కార్పొరేషన్ జారీ చేసింది గ్రీన్ బ్రాండ్లను గ్రీన్ బ్రాండ్లను ఏ మున్సిపల్ కార్పొరేషన్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా జారీ చేసింది అంటే గజియాబాద్ ఎక్కడ ఉంటుంది గజియాబాద్ ఉత్తరప్రదేశ్లో ఉంటుంది నెక్స్ట్ సాంస్కృతిక శాఖ మంత్రి అధ్యక్షతన రానున్న రెండేళ్లలో ఏ భారతీయ నది అధ్యయనం చేయడానికి సలహా కమిటీని ఏర్పాటు చేశారు అంటే సరస్వతి నదిని సరస్వతి నదిని అధ్యయనం చేయడానికి సంస్కృతి శాఖ మరియు సంస్కృతి శాఖ మంత్రి అధ్యక్షతన రానున్న రెండేళ్లలో ఈ సరస్వతి నదిని అధ్యయనం చేయడానికి సలహా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ భారతదేశంలో మొదటి వ్యవసాయ ఎగుమతి సౌకర్య కేంద్రం ఏ నగరంలో ఆవిష్కరించబడింది అంటే పూణేలో పూణేలో మొదటి వ్యవసాయ ఎగుమతి సౌకర్య కేంద్రం పూణేలో ఆవిష్కరించబడింది నెక్స్ట్ గిరిజన పాఠశాల డిజిటల్ పరివర్తన కోసం ఉమ్మడి తెరపై గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి మరియు ఏ సంస్థ అవగాహనపై ఒప్పందం సంతకాలు అంటే గిరిజన పాఠశాల డిజిటల్ పరివర్తన చేయడం కోసం ఉమ్మడి తెర అంటే ఎవరెవరు గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి అలాగే మైక్రోసాఫ్ట్తో ఒప్పందం అనేది జరిగిందనమాట నెక్స్ట్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితాలో చేర్చబడిన ఆరు భారత ప్రదేశాలలో ఒకటైన కాంచీపురం ఆలయాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి మనకు తెలుసు కాంచీపురం ఫేమస్ తమిళనాడు నెక్స్ట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల అమలు పరిశీలించడానికి ఏ రాష్ట్రం ఇటీవల గార్డియన్ మినిస్టర్స్ను నియమించింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల పనితీరును పరిశీలించడానికి అస్సాం ఇటీవల గార్డియన్ మినిస్టర్ను నియమించింది నెక్స్ట్ భారతదేశపు మొట్టమొదటి డి ప్రింటింగ్ హౌస్ను ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎక్కడ ప్రారంభించారంటే ఐఐటి మద్రాసులో ప్రారంభించారు మొట్టమొదటి డి ప్రింటింగ్ హౌస్ను ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఐఐటి మద్రాసులో ప్రారంభించింది నెక్స్ట్ భారత సైన్యం ఇటీవల లడక్ ఇగ్నైటెడ్ మైండ్స్ ప్రాజెక్టు కోసం ఏ సంస్థలతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది భారత సైన్యం ఇటీవల లడఖ్ ఇగ్నైటెడ్ మైండ్స్ ప్రాజెక్ట్ పేరు లడక్ యుగ్నైటెడ్ మైండ్స్ దీనికోసం ఏ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుందంటే హెచ్పిసిఎల్ మరియు ఎన్ఐఈడిఓ ఈ రెండు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది నెక్స్ట్ క్వశ్చన్ స్టార్టప్లకు ఆర్థిక సహాయం అందించడానికి ఉద్దేశించిన స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ను ప్రారంభించింది ఎవరు అని అంటే పీయూష్ గోయల్ పీయూష్ గోయల్ గారు ప్రారంభించడం జరిగింది ఆ స్కీమ్ పేరు స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ నెక్స్ట్ ఈ షాంటా ఈ షాంటా అనేది ఏ సమూహం యొక్క ప్రయోజనం కోసం ప్రభుత్వం ప్రారంభించిన ఎలక్ట్రానిక్ మార్కెట్ ఈ షాంటా అనేది ఎవరి ప్రయోజనం కోసం ప్రారంభించింది అంటే ఆక్వా రైతులు ఆక్వా రైతుల కోసం ప్రారంభించినటువంటి ఎలక్ట్రానిక్ మార్కెట్ ఎలక్ట్రానిక్ మార్కెట్ నెక్స్ట్ పోషణ గురించి ప్రజలలో అవగాహన పెంచడానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఏ మిషన్ను ప్రారంభించింది పోషణ గురించి ప్రజల్లో అవగాహన పెంపొందించాలని చెప్పేసి ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆహార క్రాంతి అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది నెక్స్ట్ అతి తక్కువ సమయంలో అంటే ఒక్క నిమిషం నలభై మూడు సెకండ్లలో మూలకాలను పేర్చి గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించిన చిన్నారి ఎవరు అని అంటే ఫజీలా తబస్సుం ఫజీలా తబస్సు అనే చిన్నారి ఏం చేసింది అతి తక్కువ సమయంలో అంటే వన్ మినిట్ ఫార్టీ త్రీ సెకండ్స్లో మూలకాలన్నింటినీ పేర్చి గిన్నిస్ బుక్ రికార్డును సృష్టించింది ఈమె గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్కు చెందిన తొమ్మిది సంవత్సరాల అమ్మాయి ఇక్కడ గుంటూరు ఆంధ్రప్రదేశ్ తొమ్మిది సంవత్సరాల అమ్మాయి నెక్స్ట్ దక్షిణ భారతదేశంలో మొట్టమొదటగా స్వచ్ఛ పాఠశాలని ఎక్కడ ఏర్పాటు చేశారు అనంటే సిద్దిపేట తెలంగాణలో ఏర్పాటు చేయడం జరిగింది స్వచ్ఛ పాఠశాల పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాల్లో వంద శాతం నల్లా కనెక్షన్లను పూర్తి చేసిన రాష్ట్రాల జాబితాలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందంటే తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నది నెక్స్ట్ దేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ను ఎన్టీపీసీ ఎక్కడ నిర్మిస్తుంది దేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ను ఎన్టీపీసీ తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలో నిర్మిస్తున్నది అనమాట దేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ నెక్స్ట్ అంటే ఇది నీటిలో తేలియాడే సోలార్ ప్లాంట్ అనమాట ఇది ఫ్లోటింగ్ అంటే దేశంలో ఆస్తి పునర్నిర్మాణ సంస్థల గురించి అధ్యయనం చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్లో ఏ కమిటీని ఏర్పాటు చేసింది అంటే సుదర్శన్ సేన్ కమిటీ సుదర్శన్ సేన్ కమిటీని ఎందుకు ఏర్పాటు చేసింది అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసింది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటిలో ఎందుకోసం అని అంటే ఆస్తి పునర్నిర్మాణ సంస్థల గురించి అధ్యయనం చేయడం కొరకు నెక్స్ట్ సరికొత్త ఎలక్ట్రానిక్ కరెన్సీని జారీ చేసిన దేశం ఏది అంటే చైనా ఎలక్ట్రానిక్ కరెన్సీని జారీ చేసింది చైనా నెక్స్ట్ దేశంలో బ్యాంకులు చిన్న ఫైనాన్స్ బ్యాంకు దరఖాస్తుల మూల్యాంకనం ఆర్బీఐ ఏర్పాటు చేసిన కమిటీ ఏది శ్యామల గోపినాథ్ కమిటీ శ్యామల గోపినాథ్ కమిటీ దీని గురించి ఏర్పాటు చేశారంటే బ్యాంకులు మరియు చిన్న ఫైనాన్స్ బ్యాంకుల దరఖాస్తులకు సంబంధించినటువంటి వాటి దరఖాస్తులను మూల్యాంకనం చేయడం కోసం శ్యామల గోపినాథ్ కమిటీని ఆర్బీఐ ఏర్పాటు చేసింది నెక్స్ట్ క్యూఎస్ ప్రపంచ యూనివర్సిటీ సబ్జెక్టు ర్యాంకింగ్స్ టాప్ హండ్రెడ్ భారత్కు చెందిన ఎన్ని విద్యా సంస్థలు ఉన్నాయి అంటే క్యూఎస్ ప్రపంచ యూనివర్సిటీ సబ్జెక్టు ర్యాంకింగ్స్లలో మొదటి వంద మందిలో భారత్ ఎన్ని స్థానాలు లభించాయి అంటే పన్నెండు స్థానాలు భారత్కు లభించాయి నెక్స్ట్ ప్రపంచ ప్రపంచ స్థాయి ప్రీమియం గ్రేడ్ పెట్రోల్ ఆక్టైన్ హండ్రెడ్ను ప్రారంభించిన సంస్థ ఏది ప్రపంచ స్థాయి ప్రీమియం గ్రేడ్ పెట్రోల్ దాని పేరు వచ్చేసి ఆక్టైన్ హండ్రెడ్ దీన్ని ప్రారంభించిన సంస్థ వచ్చేసి ఇండియన్ ఆయిల్ ఇండియన్ ఆయిల్ ఆక్టైన్ హండ్రెడ్ను ప్రారంభించింది ఈ రకమైన పెట్రోల్లో వంద శాతం ఐసో ఆక్టైన్ ఉంటుంది అందుకే ఆక్టైన్ హండ్రెడ్ అని అంటాం అంటే ఇక్కడ మనకి ఇది గ్రేడ్ పెట్రోల్ అనమాట ప్రపంచ స్థాయి ప్రీమియం గ్రేడ్ పెట్రోల్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఐసో ఆక్టైన్ ఉంటుంది జీరో పర్సెంట్ హెప్టైన్ ఉంటుంది దీన్ని ఇండియన్ ఆయిల్ ప్రారంభించింది నెక్స్ట్ దేశంలో ఆరు ప్రధాన నగరాలైన లక్నో అహ్మదాబాద్ జైపూర్ మంగళూరు తిరువనంతపురం గౌహతిలోని విమానాశ్రయాలను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణలో ఏ సంస్థ యాభై సంవత్సరాల పాటు వీటిని నిర్వహించే హక్కులను సొంతం చేసుకుంది అంటే అదానీ గ్రూప్ అదానీ గ్రూప్ మనకి ఇంపార్టెంట్ అదానీ గ్రూప్ సొంతం చేసుకోవడం జరిగింది ఇప్పుడు మనకి దేశంలోని ఆరు ప్రధాన నగరాలలో అయిన ఏంటి అవి లక్నో అహ్మదాబాద్ జైపూర్ మంగళూరు తిరువనంతపురం గోమతి వీటిలోని విమానాశ్రయాలను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ ప్రైవేటీకరణ చేయడం జరిగింది అయితే యాభై సంవత్సరాల వరకు అదానీ గ్రూప్ అనేది వాటిని సొంతం చేసుకోవడం జరిగింది నెక్స్ట్ సముద్ర గర్భంలో కేబుల్ నెట్వర్క్లను నిర్మించడానికి క్రింది వాటిలో ఏది ఇటీవల గ్లోబల్ కన్సార్టియంలో చేరింది అంటే రిలయన్స్ జియో రిలయన్స్ జియో దేనిలో చేరింది సముద్ర గర్భంలో కేబుల్ నెట్వర్క్లను నిర్మించడానికి నెక్స్ట్ ఏ టెక్ దిగ్గజం తాజాగా భారత మార్కెట్లో న్యూస్ షో కేస్ ఫీచర్ను ప్రవేశపెడుతున్నట్టు వెల్లడించింది అంటే గూగుల్ గూగుల్ టెక్ దిగ్గజం వచ్చేసి భారత మార్కెట్లో న్యూస్ షోకేస్ ఫీచర్ను ప్రవేశపెడుతుంది నెక్స్ట్ రెండు వేల ఇరవై ఒకటిలో ఎన్ని భారతీయ స్టార్టప్ కంపెనీలు ఇటీవల వన్ బిలియన్ డాలర్ల విలువ దాటాయనంటే పద్నాలుగు స్టార్టప్ కంపెనీలు దాటాయి వన్ బిలియన్ డాలర్ల విలువను నెక్స్ట్ సరిపోని మూలధనం రెగ్యులేటరీ పాటించకపోవడంతో పశ్చిమ బెంగాల్ కేంద్రంగా ఉన్న ఏ సహకార బ్యాంకు లైసెన్స్ను ఆర్బీఐ రద్దు చేసింది ఎందుకు రద్దు చేసిందనంటే మూలధనం సరిపోని మూలధనం లేదు అలాగే రెగ్యులేటరీ అనేది పాటించలేదన్న కారణాలతో పశ్చిమ బెంగాల్ కేంద్రంగా ఉన్నటువంటి యునైటెడ్ కోఆపరేటివ్ బ్యాంకు యునైటెడ్ కోఆపరేటివ్ బ్యాంక్ యొక్క లైసెన్స్లను ఆర్బీఐ రద్దు చేసింది నెక్స్ట్ సరిపోయినంత మూలధనం లేని కారణంగా ఆర్బీఐ మహారాష్ట్రకు చెందిన ఏ బ్యాంకు లైసెన్స్ను రద్దు చేసింది ఇంతకుముందే పశ్చిమ బెంగాల్ కేంద్రంగా ఉన్నటువంటి ఒక బ్యాంకు ఇప్పుడు మహారాష్ట్రకు చెందినటువంటి భాగ్యోదయ ఫ్రెండ్స్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ కూడా ఆర్బీఐ రద్దు చేయడం జరిగింది నెక్స్ట్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఇటీవల ఎంటీ థర్టీ మెరైన్ ఇంజన్ బిజినెస్కు మద్దతుగా ఏ సంస్థతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది అంటే రోల్స్ రాయిస్ ఆర్ఆర్ ఆర్ఆర్ అని ఉంటుంది కార్ మీద రోల్స్ రాయిస్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఇటీవల ఎంటీ థర్టీన్ మెరైన్ ఇంజన్ బిజినెస్కు మద్దతుగా ఈ సంస్థతో ఒప్పందం చేసుకుంది నెక్స్ట్ భారతదేశంలో తన మొబైల్ యాప్లో వ్యాక్సిన్ ఫైండర్ సాధనాన్ని రూపొందించడానికి భారత ప్రభుత్వంతో ఏ సంస్థ భాగస్వామ్యం కలిగి ఉంది అంటే ఫేస్బుక్ ఫేస్బుక్ తన మొబైల్ యాప్లో వ్యాక్సిన్ ఫైండర్ సాధనాన్ని రూపొందించడానికి భారత ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది నెక్స్ట్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్ బాండ్ ఒప్పందాల టాప్ అరేంజర్గా ఏ బ్యాంకు అవతరించింది అని అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏమైందంటే లాస్ట్ ఆర్థిక సంవత్సరం వచ్చేసి కార్పొరేట్ బాండ్ ఒప్పందాల టాప్ అరేంజర్గా నిలిచింది కార్పొరేట్ బాండ్ ఒప్పందాలలో టాప్లో నిలిచిందనమాట నెక్స్ట్ ఇటీవల ఏ ఫార్మాస్యూటికల్స్ సంస్థ తన టీకాల వ్యాపారాన్ని యునైటెడ్ కింగ్డమ్లో రెండు వందల నలభై మిలియన్ పౌండ్ల పెట్టుబడితో విస్తరించాలని నిర్ణయించింది అంటే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేది ఏం చేస్తుంది తన టీకాల వ్యాపారాన్ని యునైటెడ్ కింగ్డమ్లో అంటే యూకేలో రెండు వందల నలభై మిలియన్ పౌండ్ల పెట్టుబడితో విస్తరించుకోవాలని అయితే నిర్ణయించడం జరిగింది నెక్స్ట్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ డిజిటల్ చెల్లింపుల భాగస్వామిగా దేన్ని ఎంపిక చేసింది ఏంటంటే కోటక్ మహీంద్రా బ్యాంకు కోటక్ మహీంద్రా బ్యాంక్ని నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ డిజిటల్ చెల్లింపులో భాగస్వామిగా చేర్చడం జరిగింది నెక్స్ట్ ఆర్బీఐ జారీ చేసిన తాజా సూచనల ప్రకారం దేశంలోని ప్రైవేట్ రంగ బ్యాంకులలో సిఈఓ ఎండీ ఫుల్ టైమ్ నియామక పదవీ కాలం ఎన్నేళ్ళు ఉంటుంది ఆర్బీఐ జారీ చేసినటువంటి తాజా సూచనల ప్రకారం దేశంలో ఉన్నటువంటి ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో సీఈఓ కావచ్చు ఎండి కావచ్చు ఫుల్ టైం డైరెక్టర్లు కావచ్చు వీళ్ళ పదవీ కాలం అనేది పదిహేను సంవత్సరాలు ఉంటుంది అధిక వయో పరిమితి వచ్చేసి డెబ్బై సంవత్సరాలు అంటే డెబ్బై సంవత్సరాలకు మించి ఉండకూడదు అనమాట వారి వయసు నెక్స్ట్ ఈక్విటీ షేర్లపై ఎంత శాతం ప్రీ కోవిడ్ డివిడెండ్ను చెల్లించడానికి వాణిజ్య బ్యాంకులకు ఆర్బీఐ అనుమతిస్తుంది అంటే ఈక్విటీ షేర్లపై యాభై శాతం అయితే ఆర్బీఐ అనుమతి ఇవ్వడం జరుగుతుంది ఫ్రీ కోవిడ్ డెవిడెండ్ను చెల్లించడానికి నెక్స్ట్ నిర్మాణ కార్మికులు బ్యాంకు ఖాతాలను తెరవడానికి ఏ పేమెంట్స్ బ్యాంక్తో కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది నిర్మాణ కార్మికులు బ్యాంకు ఖాతాలను తెరవడానికి ఏ పేమెంట్స్ బ్యాంక్తో అంటే ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఐపీపీబీ అని అంటాం ఈ బ్యాంక్తో ఒప్పందం అయితే కుదుర్చుకోవడం జరిగింది నెక్స్ట్ భారతీయ వ్యాపారాల రూపురేఖలను మార్చడానికి గూగుల్ క్లౌడ్తో భాగస్వామ్యాన్ని ప్రకటించిన కంపెనీ ఏది అంటే టాటా కమ్యూనికేషన్స్ కంపెనీ భారతీయ వ్యాపారాల రూపురేఖలను మార్చాలన్న ఉద్దేశంతో గూగుల్ క్లౌడ్తో భాగస్వామ్యాన్ని ప్రకటించింది ఈ కంపెనీ నెక్స్ట్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ దేశంలోని తొలి జియో థర్మల్ ఫీల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ను ఎక్కడ అభివృద్ధి చేయనుంది అంటే లడఖ్లో అభివృద్ధి చేయనుంది ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషను తొలి జియో థర్మల్ ఫీల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టును లడఖ్లో ఏర్పాటు చేయనుంది నెక్స్ట్ భారత్ ఏ సంవత్సరం నాటికి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ బిజినెస్ రీసెర్చ్ వార్షిక నివేదిక పేర్కొంది అంటే రెండు వేల ముప్పైలో ముప్పై కల్లా భారత్ ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ బిజినెస్ రీసెర్చ్ వార్షిక వార్షిక నివేదిక పేర్కొనడం జరిగింది నెక్స్ట్ రక్షిత కూరగాయల సాగు కోసం ఇండో ఇజ్రాయిల్ సెంటర్ ఆఫ్ ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారంటే అస్సాంలో ఏర్పాటు చేశారు రక్షిత కూరగాయల సాగు కోసం నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ క్లినికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఇంటిగ్రేటెడ్ క్లినికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అమలు చేయడానికి ఇండియన్ రైల్వే ఏ కంపెనీని నియమించింది ఇంటిగ్రేటెడ్ క్లినికల్ ఇన్ఫర్మేషన్ సిస్టాన్ని అమలు చేయాలన్న ఉద్దేశంతో ఇండియన్ రైల్వే రైల్ టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ను నియమించడం జరిగింది నెక్స్ట్ సైబర్ మోసాల నుండి వ్యక్తులను రక్షించడానికి మూబంద్ మూబంద్ ప్రచారాన్ని ప్రారంభించిన బ్యాంకు ఏది అంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు మూబంద్ సైబర్ నేరాల నుండి వ్యక్తులను రక్షించాలన్న ఉద్దేశంతో మూబంద్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన బ్యాంకు హెచ్డిఎఫ్సి బ్యాంకు నెక్స్ట్ పదిహేనవ ఆర్థిక కమిషన్ ఎన్కే సింగ్ సూచించినట్లుగా రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఆరోగ్య రంగంపై ప్రభుత్వ వ్యాన్ని డీజీపీలో ఎంత శాతానికి పెంచాలి అని అంటే రెండు పాయింట్ ఐదు శాతానికి పెంచాలని చెప్పేసి సింగ్ పదిహేనవ ఆర్థిక సంఘం చైర్మన్ సూచించడం అయితే జరిగింది నెక్స్ట్ ఆసియా పసిఫిక్ రీజియన్లో అత్యధిక స్థాయి ఫోర్ ప్లస్ ట్రాన్సిషన్ కార్బన్ అక్రిడిటేషన్ పొందిన తొలి విమానాశ్రయంగా నిలిచినటువంటి అంతర్జాతీయ విమానాశ్రయం ఏదంటే ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఆసియా పసిఫిక్ రీజియన్లో అత్యధిక స్థాయి ఫోర్ ప్లస్ ట్రాన్సిషన్ కార్బన్ అక్రిడిటేషన్ పొందినటువంటి తొలి విమానాశ్రయం ఇవి మనకి ఇందులో ఉన్నటువంటి ఫిఫ్టీ బిట్స్ నెక్స్ట్ పార్ట్లో ఇంకొక మరొక ఫిఫ్టీ బిట్స్ అయితే మనం డిస్కస్ చేద్దాం అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఓకే నెక్స్ట్ వీడియోలో మిగతావి డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ